రామచంద్రుడు వచ్చినటువంటి వ్యక్తిని కాపాడటం అనేటటువంటిది నా వ్రతం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే. ఒక్కసారి చాలు వాడు, మళ్ళీ రెండోసారి అడగాల్సిన అవసరం రానే రానివ్వను. ఒక్కసారి నమస్కారం పెడితే చాలు, రెండవసారి మళ్ళీ నమస్కారం పెట్టించుకోవాల్సిన అవసరం రానే రానివ్వను. ఏం చేస్తావు? వాడికి అభయం దదామి. ఎవరి నుంచి? సర్వభూతేభ్య. ఎవడి నుంచి వాడికి భయం ఏర్పడ్డా సరే దాన్ని తొలగించడమే నా వ్రతం. నేనేమైనా పర్వాలేదు, వాణ్ణి మాత్రం రక్షించి తీరుతాను అని చెప్పాడు. ఇది తన యొక్క అంటే వచ్చినవాడు రావణాసురుడైనా వాడిని చంపేయడం తను కోరుకోలే. అలా కోరుకున్నట్టయితే వాడిని అసలు అక్కడిదాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే ఒక బాణం తీసివేస్తే రావణాసురుని లంకలో ఉండగా అక్కడే కొట్టేసి ఉండేది. ఇప్పుడు మనం వింటుంటాం కదండి, మిసైల్స్ ఉంటాయట, ఏదో ఆయా దేశాలకు ఉన్నాయి మిసైల్స్. అది ఇక్కడ కూర్చుని తక్కువ ఒక బటన్ నొక్కితే చాలు, ఒక కంట్రీలో ఉండేటండి ఏదో ఒక టార్గెటెడ్ ఏరియా దాన్ని అది బ్లాస్ట్ చేసి పారేస్తుంట. మిజైల్స్ అట్లాంటివి రామచంద్రుడి దగ్గర కావలసినవి ఉన్నాయి. హీ వుడ్ హావ్ బ్లాస్టెడ్ రావణ లాంగ్ ఎగో. కానీ ఆ పని అతనికి చేయడం ఇష్టం లేదు, అది కోరుకోలేదు ఆయన. చివరికి యుద్ధరంగంలో తాను దిగిన తర్వాత తన ఎదురుకుండానే వచ్చి ఒకనాడు చేతిలో ఉండే ధనస్సు విరక్కొట్టుకుని, కిరీటం పారేసుకుని, జెండా విరక్కొట్టుకుని, రథం కూలిపోయి ఏం చేత కాక చేతులెత్తి నిలబడి ఉంటే దానికి రామచంద్రుడికి అతన్ని చంపడం కోరిక అనుకుంటే ఎప్పుడో చంపేసి ఉండేవాడు ఆయన. సో ఆయన చంపడం ఆయన కోరిక కాదు, లోపం ఉండేటటువంటి వ్యక్తిని మలచడం ఆయన కోరిక. అలా ఒకసారి కాదు 3 సార్లు ఛాన్సెస్ వచ్చాయండి రామచంద్రుడికి. ఎదురుకుండా రావణాసుడు తగుదునమ్మా అని యుద్ధంలోకి సిద్ధపడి చేత కాక పాప అట్లాగా హ్యాండ్స్ అప్ అయి ఉండిపోయాడు ఆయన. కానీ అట్లాంటి వాడిని పంపించేశాడు వెనక్కి. అది లేకుండా నిన్ను ఎందుకు చేస్తానయ్యా, పో ఇంటికి వెళ్ళు. పాపం రణార్థిత, పాపం యుద్ధంలో చాలా అలిసిపోయి ఉంటావు, పాపం నీరసించిపోయి ఉంటావు. సరే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, రాత్రి చెర సుగ్గా కాస్త రాత్రి కాలం గడుపు. ఏమైనా చేయవలసినటువంటి ఉంటే ఉపచారాలు గట్రా చేసుకో. నీకు అవకాశం ఇస్తున్నా, ఎందుకు? ఆలోచించుకోవడం కోసం. అనవసరంగా ఇట్లాంటి వాడితోటి పోరు పెట్టుకున్నానే, ఫోన్లే అయిపోయింది, ఏది అయిపోయింది, పోనీ మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి సారీ చెప్దాము అనుకోవడానికి ఒకవేళ నీకు మనస్సు వస్తే, ఐఎమ్ గివింగ్ యూ ఏ ఛాన్స్, గో బ్యాక్ హోమ్ అండ్ ఇంట్రోస్పెక్ట్ బై యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. రా మళ్ళీని, యుద్ధానికి రమ్మని కాదు అని చెప్పింది పాపం. ఆలోచించుకుని మంచిగా మనసు మారితే రావయా. కానీ మన అదృష్టం బాగుంది, వాడికి మనసు మారలే. వాడికి మళ్ళీ వచ్చాడు వాడు తగుదునమ్మా అని, యుద్ధానికే వచ్చాడు వాడు. అంటే ప్రయత్నం చేస్తాడు వాడిని మంచిగా మలచటానికి. 1, 2, 3, 4 ఈ గివ్స్ మెనీ ఎ ఛాన్స్, మెనీ ఎ ఛాన్స్. మారితే అదృష్టం, మారకపోతే ఇంక చివరికి చూసి ఏం చేస్తాం పాపం, కొట్టవలసి వచ్చిందే అని బాధపడుతూ కొట్టాడండి. చివరికి తన శత్రువుని శత్రువు అని ఆ వాడనుకుంటాడు పాపది కూడా ఈయన అనుకోడండి. ఆ శత్రువు అని అనుకున్నటువంటి వ్యక్తి ఎదట నుంచి వచ్చి పాపం దెబ్బలాడి చివరికి వాడిని ఇంకా తప్పనిసరి కొట్టవలసి వస్తే, కొట్టి వాడు చనిపోతే వాడి పక్కన కూర్చుని వాడి సోదరుడు ఏడుస్తుంటే పాపం వాడు ఏడుస్తున్నాడు కానీ ఈయనకు కూడా ఏడుపు వచ్చిందండి. వాలిని కొట్టాడు ఆయన, సుగ్రీవుడే ఉండి పక్కన ఉండి జబర్దస్తి చేసి కొట్టించాడు ఆయన. కొట్టిన తర్వాత పాపం వాడు చనిపోయి వాడు అలా ఉంటే పక్కన అంగదుడు వాళ్ళు ఉంటే పాపం సుగ్రీవుడు కూడా ఏడుస్తున్నాడు, అయ్యో అన్నా అయ్యో అన్నా అయ్యో అన్నా. అది చూసిన రామచంద్రుడు కూడా సంజాత బాష్ప అయ్యాడు. పాపం ఈయన కూడా పాపం కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం పాపం, ఇంక తప్పనిసరి అయ్యిచ్చిందే. చూడండి, ఆ తినొద్దన్నటువంటి తిండి తిని రోగం తెచ్చుకుంటే ఆ పిల్లవాడు, లేదా పిల్లవాడు ఎవడో బంధువు, అతని బంధువులు ఇతన్ని తీసుకువెళ్ళి అతనికి ఆపరేషన్ చేయించడమో లేకపోతే ఇంజెక్షన్ చేయించడమో ఏదో ఒక ట్రీట్మెంట్ చేయిస్తుంటారు కదా. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాడికి కాస్త కష్టం కలుగుతున్నప్పటికీ వాడి ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వాడికి ట్రీట్మెంట్ చేయిస్తారు. రాముడు అట్లాగే, ఎవరిని పాపం ఆయన కష్టపెట్టాలని అనుకోలే. చంపడం ఎవరిని ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి మంచివాడైతే వాడిని మంచితనాన్ని ప్రోత్సహిస్తాడు,
చెడువాడైతే చెడ్డతనాన్ని పోగొట్టి వాడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడని, అవసరమైతే దానికోసం ఏ పనైనా చేస్తాడని.